హాయ్ అండి మీరు చూస్తున్నారు మహిరామ్ రియల్ ఎస్టేట్ ఈరోజు మనం చూస్తున్నటువంటిది పదహారు ఎకరాల మామిడి తోట అండి అందులో సుమారుగా ఒక రెండు ఎకరాలు వరి పొలం అయితే ఉంటుంది ఇది ఆ వరి పొలం మిగతాది మొత్తం మామిడి తోట అండి చూస్తున్నాం కదా అది మామిడి తోట ఇది వచ్చరికి మామిడి తోట అండి ఓ రెండు ఎకరాలు కాస్త అటు ఇటుగా ఓ రెండు ఎకరాలు వరి పొలం అయితే ఉంటుంది మొత్తం పదహారు ఎకరాలండి పదహారు ఎకరాల్లో ఒక రెండు సెంట్లు తక్కువగా ఉంటుంది డాక్యుమెంట్ అంత క్లియర్ అండి పక్కా రిజిస్ట్రేషను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ వీడియో ఎండు వరకు చూడండి దానివల్ల మీకు ఎక్కడ ఉంది ఏ ప్రైజ్లో ఉంది మ్యాప్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసు చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి విషయానికి వస్తే ఇది చూస్తున్నాను కదా ఇది మామిడి పదిహేను ఏళ్ళు సుమారుగా వయసు ఉండొచ్చు మామిడి తోటకి కంప్లీట్ కలెక్టర్ అండి దుక్కైతే దున్నారు ఇది దీని పక్కన ఇవతల పామాయిల్ అయితే వేసారండి ఈ పామాయిల్కి ఈ మామిడి తోటకి మధ్యలో ఇది అండి రెండు వైపుల దారి అనమాట ఇది ఒక దారి దీని ఫ్రంట్ సైడ్లో కూడా ఇంకొక దారి అనేది ఉంటుంది రెండు వైపుల దారి అనేది ఇటు పక్క పామాయిలు వేసారండి ఈ ఫెన్సింగ్ దాటి అవతల మామిడి తోట ఇదండి మనం చూస్తున్నటువంటిది ఇది మామిడి తోట ఈ తోట చుట్టూ కూడా టేకు మొక్కలు అనేది వేయటం జరిగిందండి మీకు ఇప్పుడు మ్యాప్ అనేది నేను చూపిస్తాను దీంట్లో మ్యాప్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇది రెడ్ బ్లాక్ కలిసినటువంటి అండి మామిడి తోట చూస్తున్నాం కదా ఎంత బాగా వస్తుందో తోట అయితే చాలా బాగుంటుంది ఇది తారోడ్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ అండి అది కూడా కంప్లీట్ మెటల్ రోడ్ అనమాట ఈ విధంగా తోట చుట్టూ టేకు మొక్కలు అయితే వేయడం జరిగింది చుట్టూరా టేకు మొక్కలు అయితే ఉంటాయండి కంప్లీట్ ఫెన్సింగ్ కూడా ఉంది తోట చుట్టూ కూడా ఇప్పుడు మ్యాప్ చూపిస్తున్నా చూడండి ఇది మ్యాప్ అండి టీ షేప్లో బిట్ అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ మీకు కనపడుతుంది కదా ఒక దారిలాగా అదే రోడ్ అండి మెటల్ రోడ్డు ముప్పై అడుగులు ఉంటుంది ఊరు నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అండి చూశారు కదా మ్యాప్ కూడా మామిడి తోట దాదాపు ఒక పదిహేను సంవత్ పదిహేను సంవత్సరాల వయసు అయితే ఉండొచ్చండి మొక్కలు మంచి ఏప్ మీద అయితే ఉన్నాయి మంచి కాపు వస్తుంది దీంట్లో వచ్చేసరికి రెండు మోటార్లు ఉన్నాయండి వాగు నుంచి దీన్ని ఆనుకున్న ఒక చిన్న వాగు అయితే ఉంది ఆ వాగు నుంచి రెండు మోటార్లు అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ అనేది ఆ వాగుల నుంచి మనం తీసుకోవచ్చు వాటర్ ఎప్పుడు ఉంటాయి ఇది కాకుండా అడిషనల్గా ఇందాక మనం చూసినటువంటి వరి పొలంలో ఒక బోర్ అయితే ఉందండి టూ ఇంచ్ వాటర్ వస్తుంది ఆ బోర్ నుంచి మొత్తం మూడు బోర్లు అండి చూస్తున్నాం కదా అది ట్రాన్స్ఫార్మర్ అండి దాని పక్కన ఒక షెడ్ లాగా చూసారా ఆ షెడ్ దగ్గర రెండు మోటార్లు ఉంటే అక్కడ వాగ వస్తుంది ఆ మూల మీద వాగ అనేది కలుస్తుంది అక్కడ నుంచి రెండు మోటార్లు ప్లస్ ఇక్కడ భూమిలో ఒక మోటార్ అండి అది సపరేట్ ట్రాన్స్ఫార్మర్ అండి దీనికి ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ తిరువూర్ అండి తిరువూరు సెంటర్ నుంచి జస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎం అండి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది ఎకరం కాస్ట్ వచ్చేసరికి వీళ్ళు ఇరవై మూడు లక్షలు అయితే చెప్తా ఉన్నారండి బుల్ కూర్చుంటే మాట్లాడే అవకాశం అయితే ఉంది ఎకరం ఇరవై మూడు లక్షలు చెప్తున్నారండి కంప్లీట్ కలెక్టర్ తోట అండి ఇది దీని చుట్టూ కూడా టేకు మొక్కలు అనేవి ఉన్నాయి మ్యాప్ చూశారు కదా షేప్లో అయితే మ్యాప్ ఉంటుంది కంప్లీట్ రిజిస్ట్రేషన్ అండి ఎటువంటి అసైన్మెంట్ కానీ చుక్కల భూమి కానీ అలాంటివి ఏమి లేవండి కంప్లీట్ రిజిస్ట్రేషను కావాల్సిన వారు స్క్రీన్ ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించండి ఒకసారి మళ్ళీ నెంబర్ రిపీట్ చేస్తున్నాను సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ సెవెన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ అండి మా నెంబర్ ఈ నెంబర్ సంప్రదించగలరు ఎనీ టైమ్ అనేది ఆన్సర్ చేస్తాం మేము కాల్ని అదేవిధంగా మీరు క్రింద కనిపిస్తున్నటువంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా కూడా మీరు మమ్మల్ని ఫాలో అయితే చేయొచ్చండి ఇక్కడ మాకు వాట్సాప్ గ్రూప్ కూడా ఒకటి క్రియేట్ చేయడం జరిగింది మీ ఆ లింక్ అనేది నేను ఇంకా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దాని ద్వారా మీరు మా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి అయితే బాగుంటుంది చూస్తున్నారు కదా ఇది తోట అండి ఇటు సైడ్ మొత్తం కంప్లీట్ రెడ్ సాయల్ అండి రోడ్ ఫేసింగ్కి ఆంధ్రప్రదేశ్లో ఈ బిట్ అయితే ఉంది మూడు బోర్లు అండి ఎకరం ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు నెగేషిబుల్ కూర్చుంటే మాట్లాడే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ పొజిషన్లో ఉన్నది చౌదరీస్ అండి మీకు చూస్తున్నాను కదా ఈ విధంగా టేకు మొక్కలు అయితే చుట్టూరా ఉంటాయండి మీకు ఇప్పుడు దీనికి ఎదురుగా ఉన్నటువంటి మట్టి రోడ్డు కూడా చూపిస్తాను ఇది లోపలికి రావడానికి వాళ్ళు పోసుకున్నటువంటి దారి అండి అంచెముట దారి అయితే పోసుకోవడం జరిగింది వెహికల్ లోపలికి వెళ్ళడం కోసం ఇది ఆ దారి మామిడితోట ఈ మట్టుడికి దాదాపుగా ఒక ఆరు వందల ఫేసింగ్ అయితే వస్తుందండి దీని చుట్టూ టేక్ మొక్కలు ఉన్నాయి ఇది ఎంట్రన్స్ గేట్ అండి దీనికి కొద్దిగా సరి చేసుకోవాలి